ఈరోజు సర్వపిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సర్వపిండికి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను. ఒక గ్లాస్ హెడ్ నేను బియ్యం పిండి వరిపిండి తీసుకుంటున్నాను. దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఒక అరగంట ముందు నేను నానబెట్టుకున్న శనగపప్పు, కాస్త నువ్వులు, కొంచెం నువ్వులు ఎక్కువ ఏం అవసరం లేదు, కరివేపాకు. ఇప్పుడు నేను తయారు ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. దీంట్లోకి కారం, ఉప్పు, కారం, బియ్యం పిండి తీసుకున్నాం కదండి, ఇందులో ముందుగా కొద్దిగా కారం, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ముందుగా ఉప్పు కారాన్ని ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి బాగా. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో నానబెట్టిన శనగపప్పు, శనగపప్పు ఇందులో వేసేసుకోవాలి పిండిలో. వేసుకున్నాం కదండి, ఇప్పుడు ఇది కూడా మళ్ళీ కాస్త కలుపుకోవాలి. తర్వాత ఈ చిన్నగా తరిగిన ఈ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలని ఇందులో కలిపేసుకోవాలి. ఉల్లిగడ్డలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, టేస్ట్ కమ్మ ఉంటుంది. ఉల్లిగడ్డలు తక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు కల్లెమాకు కట్ చేసి పెట్టిన, కల్లెమాకు కట్ చేసి పెట్టి అందులో వేసిన కొద్దిగా నువ్వులు, దీంట్లో మామూలుగా మనం చల్లటి నీళ్ళు మామూలు వాటి నీళ్ళ కలుపు పోసుకుంటే తడుపుకోవాలి. నేను ఇప్పుడు దీంట్లో వాటి నీళ్ళు పోస్తాను. దీంట్లో నీళ్ళు పోసుకుంటే మనము ముద్దలాగా చేసుకోవాలి. మెత్తగా ఉండొద్దు, గట్టిగా ఉండాలి మన పూరి పిండిలాగా. బాగా మంచి ఇట్లా కలిపేసుకోవాలి. ముద్దలాగా అవుతుంది ఇది, పూరి పిండి ముద్దలాగా అవుతుంది. ఇట్లా తడుపుకోవాలి ముద్ద, బాగా మెత్తగా ఉండద్దు, మరీ గట్టిగా ఉండద్దు, ఇట్లా తడిపేసుకోవాలి. ఇప్పుడు ఇది సర్వపిండి గిన్నెలండి, సర్వపిండి గిన్నెలు స్పెషల్ అండి. సర్వపిండి పెట్టుకోవడానికి ఇందులో బాగుంటుంది. ఇవి మీ దగ్గర లేకుంటే మనం ముక్కుట్లో కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం నూనె వేసేసుకుందాము. నూనె అంతా ఇలా కొంచెం దీనికి మొత్తం ఇట్లా అలా వచ్చేటట్టు తిప్పాలి. ఒక రెండు టేబుల్ స్పూన్లు సరిపోతుందండి నూనె. మనం కొద్దిగా చేతికి నూనె అద్దుకొని, చేతికి ఇలా నూనె అద్దుకొని ఒక ముద్ద ఇట్లా ముద్ద తీసుకోవాలి. దీన్ని ఇలా మనం కొద్దిగా ఇట్లా ఆయిల్ చేతికి అద్దుకుంటా ఇలా అయినా తీసుకోవచ్చు. ఇలా మొత్తం ప్లేట్ మొత్తం వెయ్యి, మొత్తం పిండి ఒక్క ఒక్కలాగా సమానమా, మొత్తం సమానం, గిన్నె మొత్తం సమానంగా వచ్చేటట్టు ఇట్లా కొట్టేసుకోవాలండి. ఇప్పుడు అయిపోయిందండి,
పట్టడం అయిపోయింది కదా, మనం మధ్యలో ఒక హోల్ ఇలా పెట్టుకుంటే మధ్యలో మనకి బాగా గోలుతుందండి. కంపల్సరీ ఇలా పెట్టుకోవాలి. పైనుండి మళ్ళీ ఒక టేబుల్ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఇలా వేసుకోవాలండి. చూశారు కదా, ఎక్కువ ఏం అవసరం లేదు, 2 టేబుల్ స్పూన్లు. నూనెని ఇలా కొద్ది ఇట్లా తిప్పుకోవాలి. తిప్పి దీన్ని స్టవ్ మీద పెట్టేసుకో. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నామండి. స్టవ్ వెలిగించుకొని ఇలా పెట్టేసుకొని దీనిపైన ఒక మూత పెట్టుకోవాలి. దీనిపైన ఒక మూత పెట్టుకోవాలండి. ఇట్లా అంటే ఆవిరికి మంచి చక్కగా బాగా ఉడుకుతుంది. ఒక 3 నిమిషాలు ఇలాగే వదిలేద్దాము. ఆ 3 నిమిషాలు అంత లోపల మనం ఇంకో గిన్నెలో ఇంకొకటి కూడా చేసుకుందాము. ఒక 2 స్పూన్లు ఆయిల్ నూనె వేసుకున్నాను. చూసిన దీన్ని ఒత్తేసుకునే లోపల ఇది అయిపోతుందండి. దీన్ని సిమ్లో పెట్టుకొని కొంచెం మెల్లమెల్లగా గోలుతుందండి. అది సిమ్లో చేసుకున్నాం కదండి, ఇలా కొద్దిగా మనకు అంచులకు కూడా గోలాలి. కొంచెం ఇలా అంచులకు పెట్టుకోవాలి దీన్ని. అంతలోపు ఇంకొకటి కూడా మనం చేసేసుకోవచ్చు. దీనిపైన కూడా మూత పెట్టేసుకోవాలి. దీన్ని ఇలా మధ్య మధ్యలో అంచులన్నీ ఇట్లా తిప్పుకుంటా మనం దీన్ని గోలించుకోవాలి మంచిగా. చూసారా ఆయిల్ సైడ్లోకి ఇట్లా వచ్చేస్తుందండి. మనం ఇలా ఇలా కాసేపు పెడితే ఈ నూనె కూడా మనం తీసేసుకోవచ్చు బయటకి, దానికి అసలు నూనెనే ఉండదు. దీని నూనెని కొద్దిగా చల్లారినాక ఈ నూనె కూడా మనం వేరే గిన్నెలోకి తీసేసుకోవచ్చు. సర్వపిండి రెడీ అయిపోయిందండి. ఇలా వచ్చేస్తుంది మనకి. దీన్ని మనము టిష్యూ పేపర్లోకి తీసుకోవచ్చు. ఇదండి కింద కూడా ఎంత మంచిగా గోలిపోయింది. గోలింది కదా. దీంట్లో ఇప్పుడు టిష్యూ పేపర్ పెడితే కూడా ఆయిల్ కొద్దిగా ఆయిల్ ఉన్నా కూడా టిష్యూ పేపర్కి పోతుందండి. తినేసేయచ్చు మనం మీద. దీన్ని పెరుగు పెట్టుకొని తినాలి, బాగుంటుంది. Please like, share and subscribe our channel.